మీరు ఇంట్లోనే కూర్చుని జిఎస్టి ఫైలింగ్ చేసుకోవచ్చు. నెలకు 1500 రూపాయలు మాత్రమే. మాస్టర్ అడ్వైజ్ .in. నమస్కారం డాక్టర్ బండి విశ్వేశ్వర రెడ్డి గారు. నమస్కారం నారాజ్ గారు. మనకి డబ్బులు వస్తున్నాయి అనేటువంటి సంకేతాలు ఏ విధంగా తెలుస్తాయని? వెరీ గుడ్ క్వశ్చన్. ఇక్కడ ప్రతిదీ మనకు ముందే తెలుస్తుందా అంటే చాలా వరకు తెలుస్తుంది. సిక్స్త్ సెన్స్ కొంతమందికి, హై మెడిటేటెడ్ పీపుల్కి సెవెంత్ సెన్స్ కూడా ఉంటుంది. యాక్చువల్గా అందరికీ తెలిసినవి ఫైవ్ సెన్స్, అంటే పంచేంద్రియాలు చేసే ఐదు సెన్సులు. చూపు చూడగలగడం, చెవులు వినగలగడం, నాలుక మాట్లాడగలగడం, ముక్కు గ్రాణశక్తి అని అంటే వాసన చూడగలగడం, సిక్స్త్ వన్ స్పర్శ అంటే టచ్తో చూడగలగడం. ఈ పంచేంద్రియాలతోనే పంచభూతాలు కూడా కనెక్ట్ అయి ఉంటాయి. సిక్స్త్ సెన్స్ అనేది ఏంటంటే, కొంతమంది మనం అనుకుంటాం ఎడితను బాగా వాసన పసిగట్టగలుగుతాడు ముందే తెలుస్తుంది అని. ఆ రకంగా సిక్స్త్ సెన్స్ అంటే ఏంటంటే మనకు కొన్ని విషయాలు ముందే తెలిసిపోతాయి. సెవెంత్ సెన్స్ ఏంటంటే కొన్ని పక్కాగా తెలిసిపోతాయి సెవెంత్ సెన్స్లో, అని అంటే గన్ షాట్గా ఇది జరగబోతుంది అని. అది గురువులకు, ధ్యానంలో ఉండే వాళ్లకు తెలుస్తుంది. ఇక్కడ మనము సక్సెస్ అవుతున్నాము, మనము రిచ్ పీపుల్ అని అంటే మనం ధనవంతులు కాబోతున్నాము, కోటీశ్వరులు కాబోతున్నాము అని మనకు యూనివర్స్ మనకు సిగ్నల్స్ ఇస్తుందా అంటే డెఫినెట్గా ఇస్తుంది. అవి లక్షణాల రూపంలో ఉంటాయి. అవేంటో ఈ పంచభూతాలకు ఐదుకు సంబంధించిన సూత్రాలు మనం ఇవాళ ఫస్ట్ మనం తెలుసుకుందాం. ఫస్ట్ సూత్రం వచ్చేసి చేంజ్, మార్పు. మన లైఫ్ స్టైల్లో మార్పు, మనం చేసే పనిలో మార్పు, మన ఆలోచనలో మార్పు, టోటల్గా మార్పు అనేది తీసుకురావడం జరుగుతుంది. అంటే ఒక సంవత్సర కాలంగా మీరు చేసే పనిలో ఫిజికల్గా, మెంటల్గా, సోషల్గా, సైకలాజికల్గా మార్పులు చెందడం మీరు గమనిస్తారు అని అంటే మీరు పయనం అనేది సక్సెస్ వైపు వెళ్తుంటుంది. అది కూడా డబ్బుకు సంబంధించిన సక్సెస్ వైపు వెళ్తుంది. కాబట్టి ఇది ఫస్ట్ సైన్ అన్నట్టు. మార్పు ఎవరు చెందరో వాళ్ళను కాలము కాలగర్భంలో కలిపేస్తుంది. కాబట్టి మార్పు ఉన్న వాళ్ళకే ఆ సిగ్నల్స్ అనేది వస్తాయి. కాబట్టి యు హ్యావ్ టు చేంజ్ అకార్డింగ్ టు ద టైం, సిచ్యువేషన్ అండ్ ఎక్స్టెన్షన్. ఎలా ఉంది సమయము, సందర్భాన్ని బట్టి మనం మారవలసి ఉంటుంది. రైట్, ఇది ఫస్ట్ సిగ్నల్ అన్నట్టు. ఓకే, ఇకపోతే రెండో సిగ్నల్ ఏంటంటే మునుపటి కంటే ఇప్పుడు మీరు బిజీగా తయారవుతారు. అంటే కొత్త గోల్స్ అనేది తయారవుతాయి. పయనము లక్ష్యం వైపు ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే పయనం లక్ష్యం వైపు అని అంటే మీరు బిజీగా అవుతారు. మీ దగ్గర మునుపటి కంటే అని అంటే సంవత్సరం ముందుకు మీ దగ్గర చాలా టైం ఉండేది ఫర్ గ్యాసిప్స్, ఫర్ గప్పాలు అంటారు కదా, వేస్ట్ మెటీరియల్ మాట్లాడుకోవడానికి. ఇప్పుడు కనీసం ఫ్రెండ్స్కి ఫోన్ చేయడానికి కూడా టైం లేదు అని అంటే మీరు అందరు రైట్ ప్యాత్, మీరు కరెక్ట్ లైన్లో ఉన్నారు, మీరు సక్సెస్కు దగ్గర అవుతున్నారు అని ఇండికేషన్ అన్నట్టు. ఈ ఇండికేషను ఎప్పటికి కూడా ఒకప్పుడు పది మందితో ఉంటారు, ఇప్పుడు పూర్తిగా ఫోకస్ ఉంటుంది. అందుకే నేను రెగ్యులర్గా చెప్తాను ఒకళ్ళిద్దరు, అది కూడా సబ్జెక్టుకి సంబంధించినది, వాళ్ళ సక్సెస్కు సంబంధించినవి మాత్రమే ఉంటాయి. అందుకే రెగ్యులర్ చెప్తుంటాను. ఆ పొజిషన్లో మనం ఉన్నావా లేదా అనేది ఒకటి రెండుసార్లు చెక్ చేసుకోవాల్సి ఉంటుందంట. గుర్రాన్ని చూస్తుంటారు కదా మీరు, గుర్రపు బండివాడు గుర్రానికి ఎప్పుడు కళ్ళకు గంతలు కడతారు. గంతలు ముందుకు మాత్రమే కనపడాలి, సైడ్కి కనపడకూడదు. అక్కడ ఆడు గుర్రం ఉందా లేకపోతే ఇంకేమైనా కనపడుతుందా అనేది సైడ్కి కూడా డిస్ట్రాక్ట్ అవ్వదు. అది స్ట్రైట్గా ముందు చూపు ఉండాలి. అలాంటి క్యారెక్టర్ మీకుందని అంటే యువర్ నెక్స్ట్ స్టెప్ టు సక్సెస్. మీరు సక్సెస్కు అతి దగ్గరగా ఉన్నారని మీకు సిగ్నల్, ఈ నేచర్ అనేది మీకు సిగ్నల్ ఇస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మ్యాజిక్ నంబర్స్. ఇక్కడ 555, 888 ఈ రెండు నంబర్స్ మీకు సిగ్నల్ను ఇస్తుంటాయి. ఆ నంబర్స్ మీకు వాచ్లో కనపడవచ్చు, సెల్లులో కనపడవచ్చు, లేదా ఒక సైన్ బోర్డులో కనపడవచ్చు. పదే పదే మీకు కనపడుతున్నాయి, మీరు స్క్రోలింగ్లు కానీ ఎక్కడైనా కానీ కనపడవచ్చు. పదే పదే మీకు కనపడుతున్నాయి అని అంటే యు ఆర్ బికమింగ్ రిచ్ అని, అంటే మీరు రిచ్ అవుతున్నారని ముందే నీకు నేచర్ సిగ్నల్స్ ఇస్తుంది. ఏంటి సార్ వాటికి మీనింగ్ ఎట్లా అంటే 555, 888? 555 ఏంటంటే యు ఆర్ జస్ట్ నెక్స్ట్ స్టెప్ టు సక్సెస్. అది 555 అన్నట్టు. మనం ఆల్రెడీ మ్యాజిక్ నెంబర్స్ చెప్పుకున్నాం. 555 వస్తుందని అంటే చేంజ్ కావడానికి రెడీగా ఉండండి. ఏంజిల్ నెంబర్స్ మీకు సక్సెస్ అనేది నెక్స్ట్ డోర్లోనే, నెక్స్ట్ స్టెప్లోనే ఉంది అని అంటే యు ఆర్ వెరీ నియర్ టు ద సక్సెస్. వాటికి మనము ఫిజికల్గా, మెంటల్గా, సైకలాజికల్గా రెడీగా ఉంటున్నాము సక్సెస్ని అందుకోవడానికి అని. నెక్స్ట్ కనపడే వండర్ఫుల్ నెంబర్స్ ఏంటంటే 888 అంటే 888. ఇది లక్, అబండెన్స్, ప్రాస్పరిటీ అండ్ మనీ, వీటి అన్నిటికీ సూచించే నెంబర్. ఈ నెంబర్ మనకు కనపడుతుంది అనంటే మనకు
అతి త్వరలో మనకు డబ్బు రాబోతుంది అని అర్థం. సో ఏంజల్ నంబర్స్ అనేది కనపడినప్పుడు ఈ రకమైన సిగ్నల్స్ మనకు అందజేయబడతాయి. కాబట్టి మనం ఈ మూడు చెప్పుకున్నాం కదా, ఇక మిగతా రెండు గురించి చెప్పుకుందాం. ఫోర్త్ టాపిక్ వచ్చేసి మన మైండ్ అనేది చాలా షార్ప్ అవుతుంది. మన మైండ్ అనేది చాలా షార్ప్ అవుతుంది. ఫోకస్ అనేది ఏ వేటి మీద ఫోకస్ పెట్టాలో వాటి మీద మాత్రమే ఫోకస్ పెడుతుంది. మీరు మెడిటేట్ చేయగలుగుతారు, మీ మెంటల్ ఎనర్జీ అనేది పెరుగుతుంది, తర్వాత మీకు పేషెన్స్ కూడా ఉంటుంది. ఇది మైండ్ మీద అన్నట్టు. కాబట్టి ఎవరైనా ఆపర్చునిటీస్ అందుకోగలుగుతారు అని అంటే వాళ్ళకి ఈ క్యారెక్టర్స్ కంపల్సరీగా ఉండాలి. మైండ్ పీస్గా లేని వాళ్ళు, మెడిటేషన్ చేయలేని వాళ్ళు, అటువంటి వాళ్ళు ఎప్పటికీ కూడా సక్సెస్ కాలేరు. సో మీరు మెడిటేషన్ దారిలో ఉన్నారు అని అంటే యువర్ నెక్స్ట్ స్టెప్ టు సక్సెస్. మీరు మెడిటేషన్ చేస్తున్నప్పుడే మీరు డైరెక్ట్గా యూనివర్స్ కనెక్ట్ అయిపోతున్నారు ఇక్కడ. కాబట్టి ఎందుకు ఇక్కడ ఈ ఫోర్త్ పాయింట్లో పెట్టామని అంటే యూనివర్స్తో కనెక్ట్ అయ్యారని అంటే నెక్స్ట్ స్టెప్ టు సక్సెస్ మీకు తెలుస్తుంది. అందుకే సిక్స్త్ సెన్స్, సెవెంత్ సెన్స్, ఐదు సెన్స్లకు మించి వస్తున్నామని అంటే మనలో ఉన్న మూలాధార స్వాదిష్టాన మెడిటేషన్ చేసేటప్పుడు స్పైన్ చక్కగా పెడతాం కదా, అలాగా ఎనర్జీ ఫ్లో అనేది ఊర్ధ్వముఖంగా ఉంటుంది. బాగా చూడండి, మన వస్తువు మనము ఎక్కడి నుంచైనా వేస్తే ఎక్కడికి వెళ్తుంది, అది గురుత్వాకర్షణలో కిందికి వెళ్తుంది. వాటికి నెగిటివ్గా మన ఎనర్జీ వెళ్తుందని అంటే వేర్ నెక్స్ట్ స్టెప్ టు సక్సెస్. కాబట్టి ఎప్పుడు కూడా మెడిటేషన్ అండ్ ఎందుకు అంత పవర్ఫుల్, ఎందుకు అంత వండర్, ఎందుకు అన్ని వండర్స్ క్రియేట్ చేయగలుగుతుంది అని అంటే అట్ ఈజ్ ఊర్ధ్వముఖం అని అంటే అధోముఖం అంటే కిందికి, ఊర్ధ్వముఖం అంటే పైకి. గొప్ప గొప్ప మునులు, గొప్ప గొప్ప ఋషులు గురువులు అందరు కూడా ఊర్ధ్వముఖంగా ఉంటుంది వాళ్ళ పైన, అంటే టువర్డ్స్ స్పేస్ అన్నట్టు. స్పేస్లో అంటే యూనివర్స్కి అన్నట్టు. కాబట్టి ఈ నేచర్తో ఈ మెడిటేషన్తో మనం తీసుకున్నట్టయితే మైండ్ అనేది అంత షార్ప్గా ఉంటుంది, ఊర్ధ్వముఖంగా పయనం అవుతుంది అని అంటే యూఆర్ గెటింగ్ వెరీ గుడ్ అంటే స్పిరిచువాలిటీ వైపు మీరు పయనం చేస్తుంటారు. అప్పుడు మీకు సక్సెస్ అతి దగ్గరలో ఉన్నదని ఇండికేషన్ అన్నట్టు. కాబట్టి ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఫిఫ్త్ టాపిక్, మూసబోయిన లైఫ్ నుంచి క్రియేటివిటీ లైఫ్ వైపు వెళ్తారు అని అంటే రెగ్యులర్ వర్క్ మీరు చేయరు, క్రియేటివిటీ మొదలవుతుంది. కాబట్టి నేను ఇండియన్ ఐడాల్ అనేది ఒకటి చూసినప్పుడు అందులో ఒక అబ్బాయి రాఘవ అని వచ్చాడు, కాక్రోచ్ డ్యాన్స్ అని తీసుకొచ్చాడు. రెగ్యులర్ డ్యాన్స్ కాదు, శరీరం అంతవరకు బ్రేక్ డ్యాన్సులు, తర్వాత గ్రూప్ డ్యాన్సులు రకరకాలుగా ఉండేవి. కాక్రోచ్ డ్యాన్స్ ఏంటంటే ఒకటే పాటను ఒక గడియారంలో ముళ్ళు కదిలినట్టు కదిలిస్తాడు పార్ట్స్ అన్నిటినీ. నడక అనేది చక్కగా నడవడు, అలా నడుస్తాడు. అది కాక్రోచ్ డ్యాన్స్. ఆ రకంగా మీరు క్రియేటివిటీ వైపు వెళ్తారు. మీ వర్క్ ఏం చేస్తున్నారు, మీ బిజినెస్ ఏం చేస్తున్నారు, మీరు ఎలా, మీరు యాడ్ ఫీల్డ్లో ఉన్నారా లేకపోతే మీరు సినిమా ఫీల్డ్లో ఉన్నారా, ఒక ఎంప్లాయా, దాంట్లో క్రియేటివిటీ వర్క్ అనేది వస్తుంది. ప్రజెంటేషన్ స్కిల్స్ మారిపోతాయి, యూనివర్స్కు కనెక్ట్ అయిపోయి ప్రజెంటేషన్ స్కిల్స్ అనేది మారిపోతాయి. మీరు డిఫరెంట్గా ప్రజెంట్ చేయగలుగుతారు. ఒక ఏదైనా ఒక లాంచ్ చేయాలన్నా ఒక ప్రోడక్ట్ను, లేదా మీలో ఉన్న టాలెంట్ను ఒక చూపించాలన్నా, ఆ ప్రజెంటేషన్ స్కిల్స్ అనేది మారిపోయి వినూత్నంగా చూపించగలుగుతారు ప్రోడక్ట్. అది అడ్వర్టైజ్మెంట్ కావచ్చు, లేదా ఒక టాలెంట్ కావచ్చు, ఒక స్టార్టప్ కావచ్చు, ఏదైనా కానీ వినూత్నంగా ప్రయత్నం చేస్తారు. రెగ్యులర్గా అందరు వెళ్ళే దారిలో మీరు వెళ్ళరు. ఇది లాస్ట్ సిగ్నల్ అన్నట్టు. కాబట్టి అది మీకు నేచర్ ఇచ్చే సిగ్నల్, ఓహో మీరు డిఫరెంట్గా వెళ్తున్నారనంటే యువర్ నెక్స్ట్ స్టెప్ టు సక్సెస్. నిన్న నాకు ఒక క్లయింట్ ఫోన్ చేశారు స్వీడన్ నుంచి. ఎలా ఉంటాయంటే కొన్ని కొన్ని కాన్సెప్ట్స్ మనకు శరీరంలో వచ్చే చెమట నుంచి వాటిని అనలైజ్ చేసుకుని మనకు ఒక మెషిన్ చెప్తుంది మన బాడీ ఏ కండిషన్లో ఉంది, మనము ఎన్ని క్యాలరీస్లో లూజ్ చేస్తున్నాం, మన షుగర్ ఎలా ఉంది, మన ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయి, ఇంటర్నల్ బాడీలో మన జీవచర్యలు ఎలా జరుగుతున్నాయి అనేది స్వెట్ని చూసి కూడా చెప్పగలుగుతున్నారు. అలాగా డిఫరెంట్గా ఆలోచించగలుగుతారు. దట్ ఈస్ నెక్స్ట్ స్టెప్ టు సక్సెస్. కాబట్టి ఈ రకంగా మనకు యూనివర్స్ అనేది సిగ్నల్స్ రూపంలో ఇస్తుంది. అవి మనము స్వీకరించాలనంటే మన మైండ్ కూల్గా, మెడిటేటివ్ మైండ్గా ఉండాలి, పర్సెప్టివ్ మైండ్ ఉండాలి, వాటిని పసిగట్టగలగాలి. జనరల్గా అందరూ పసిగట్టలేరు. కాబట్టి ఐదు మందికి పంచపాండవులకు గురి చూపించినప్పుడు ద్రోణాచార్యులు గురువులు వారు, ఒక్కడికి అర్జునుడికి మాత్రమే కన్ను కనపడింది, పక్షి కూడా కనపడలేదు. అలా మిగతా వాళ్ళకు చెట్లు కనపడినాయి, కొండలు కనపడినాయి, పక్కనున్న అమ్మాయిలు కనపడ్డారు, ఎదురుగున్న వాళ్ళు కనపడ్డారు, కానీ అర్జునుడికి మాత్రం, అర్జున నీకేం కనపడుతుందంటే గురువుగారు నాకు పక్షి కూడా కాదు, పక్షి కన్ను మాత్రమే కనపడుతుందని బాణం వేస్తారు. అలాగా ఉండాలి మన టార్గెట్ అని అంటే. కాబట్టి మనకు డివియేషన్ చేసేవాళ్ళు, లాగేవాళ్ళు, నిరుత్సాహపరిచేవాళ్ళు కొల్లలుగా మన చుట్టూతోనే మన పక్కలే ఉంటారు. వాటిని కాదనుకుంటూ మన సక్సెస్ వైపు మనం పయనించాలి. అటువంటి వాళ్లకు టాలెంట్ ఉన్నా, ప్రొడక్ట్ ఉన్నా, సర్వీస్ ఉన్నా, ఏదైనా కొత్త మీ దగ్గర ఏదైనా ఇన్నోవేటివ్ ఉన్నా కూడా ఆ ఎనర్జీని అంతా మీరు తీసుకొస్తే బిఎంఈటి అన్ని రకాలుగా మీకు తోడ్పడుతుంది, అన్ని రకాలుగా మీకు ఉత్సాహపరుస్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వేశ్వర రెడ్డి గారు. థ్యాంక్ యూ నారాజు గారు, థ్యాంక్ యూ సుమన్ టీవీ, థ్యాంక్ యూ వీవర్స్ అండ్ థ్యాంక్ యూ బిఎంఈటి సపోర్టర్స్.